గ్రూప్ త్రీ అనేది ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పి చెప్పిన తర్వాత ఏపీ నిరుద్యోగ జేసీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు ధర్నాలు చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వమే ఈ యొక్క గ్రూప్ త్రీ పరీక్ష నిర్వహిస్తుంది. అయితే April 21 నిర్వహిస్తాననేటువంటి ఈ యొక్క గ్రూప్ త్రీకి అందరం కూడా ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో అర్ధంతరంగా ఎన్నికల పర్వంలో మాకు చాలా టైము వేస్ట్ అయిన పరిస్థితులు ఉన్నాయి. అదే కాకుండా తెలంగాణలో అదే సమయంలో April 21 ఎస్ఐ మెయిన్స్ పరీక్షను పెట్టారు. ఈ యొక్క తెలంగాణ పరీక్షకి ఏపీలో ఉన్నటువంటి మన నిరుద్యోగులు కూడా ఎంపిక అవ్వడం కారణం చేతన మేమందరూ అక్కడికి వెళ్ళి పరీక్ష రాయవలసిన పరిస్థితి ఉంది. మరి ఇక్కడ గ్రూప్ త్రీ పరీక్షకి మేము హాజరవ్వలేము కాబట్టి ఈ యొక్క గ్రూప్ త్రీ నాడు April 21 ఈస్టర్ పండుగ కూడా ఉంది కాబట్టి ఏపీపీఎస్సీ చైర్మన్ గారిని ముక్త కంఠంతో చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. దయచేసి ఈ యొక్క గ్రూప్ త్రీ పరీక్షని నెల రోజులు వాయిదా వేయాలి. అంతేకాకుండా May 5 నిర్వహించబోతున్న ఈ యొక్క గ్రూప్ టూ పరీక్ష ఏదైతే ఉందో దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈబీసీ రిజర్వేషన్ 10% అమలు చేయకుండా రాష్ట్ర విధానాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి ఎంతోమంది వెనుకబడి ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులు, యువత, నిరుద్యోగులు నష్టపోతున్నారు కాబట్టి ఈ యొక్క రాష్ట్ర విధానాన్ని మార్చి మళ్ళీ గ్రూప్ టూ అనేది నోటిఫికేషన్ ఇవ్వాలి. గ్రూప్ టూకు కూడా సమయకాలం సరిపోదు. ఈ యొక్క ఎన్నికలు అర్ధంతర ఎన్నికలు పెట్టడం వల్ల మేమందరం కూడా అతలాకుతలం అయ్యి చదువుకు దూరమైన పరిస్థితులు కాబట్టి తక్షణమే గ్రూప్ త్రీ మరి గ్రూప్ టూ పరీక్ష నెల రోజుల పాటు వాయిదా వేయాలని చెప్పి మేమందరం ముక్త కంఠంతో ఈరోజు పరీక్షల సమయంలో చదువుకోవాల్సిన యొక్క నేపథ్యంలో కూడా ఈ యొక్క ఏపీపీఎస్సీ ఆవరణలోకి వచ్చి కొంతమంది మేము ఈరోజు వేడుకుంటున్నాం. ఏపీపీఎస్సీ చైర్మన్ గారు, మేము ఎవరికి వ్యతిరేకం అయితే కాదు, దయచేసి నిరుద్యోగులను కాపాడండి. నిరుద్యోగులకు మీరు ఇస్తున్న ఉద్యోగాలు చాలా తక్కువ సంఖ్య, అవకాశం ఉంటే ఆ సంఖ్యను కూడా పెంచండి. ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పరీక్షలకి జనరల్ స్టడీస్ పేపర్ మటుకు తప్పకుండా తెలుగులోనే ఇవ్వాలని చెప్పి మేము విన్నపించుకుంటున్నాం. అంతేకాకుండా నిరుద్యోగ యువత అందరూ కూడా రోడ్డును పట్టి వలసలు పోతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో కనీసం ఆంధ్రాలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పరీక్షలైనా సరే పోస్ట్ పోన్ చేయమని వేడుకుంటున్నాం. తెలంగాణలో పరీక్ష ఎలాగో పోస్ట్ పోన్ చేయరు కాబట్టి ఆంధ్రాలో ఉన్న వాళ్ళు తెలంగాణలో పరీక్ష రాస్తారు. ఆంధ్రాకు వచ్చి కూడా పరీక్ష రాసుకోవడానికి కొంత వ్యవధి సమయం ఇమ్మని చెప్పి మేము కోరుకుంటున్నాం. దయచేసి దీనికి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. నా పేరు సమయం హేమంత్ కుమార్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని.